హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జయపాల అంటే ఛానల్ వాళ్ళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే టీఎస్ఈ పాస్కు సంబంధించి రెన్యువల్ అప్లికేషన్స్ కావచ్చు ఫ్రెష్ అప్లికేషన్స్ కావచ్చు అదేవిధంగా బ్యాంకుకు సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు ఈ త్రీ టాపిక్స్ పైన మీకు దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా దీంతో పాటు ఫ్రెష్ అప్లికేషన్స్ అయినా సరే రెన్యువల్ అప్లికేషన్స్ అయినా సరే దాంట్లో చిన్న అయితే చేయడం జరిగింది మరి అప్లికేషన్స్ జరిగిన మార్పులు ఏంటిది ఫ్రెష్ అప్లికేషన్ అదేవిధంగా అప్లికేషన్స్ డేట్ ఎక్స్టెండ్ కావడానికి ఎంత వరకు ఛాన్సెస్ అప్లికేషన్ కూడా డేట్ ఎక్స్టెండ్ కావడానికి ఎంతవరకు ఛాన్స్ వస్తున్నాయి అనే టాపిక్స్ పైన మనం ఈ వీడియో చేయబోతున్నాము దీని వీడియో తర్వాత మీకే అర్థమైపోతుంది మరి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ అవుతుందా అవదా అనేది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ లో జరిగినటువంటి మార్పులు ఎందుకు జరిగాయి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అని కూడా దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఏదైనా సరే టీఎస్ఈ పాస్కు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి దానిపైన వీడియోలు అయితే చేస్తా ఉన్నా మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే అది ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు గ్యాప్ సర్టిఫికేట్ కావచ్చు పెండింగ్ ఎట్ ఆధార్ కార్డు కావచ్చు లేకపోతే పెండింగ్ ఎట్ కాలేజ్ కావచ్చు అమౌంట్ శాంక్షన్ నాట్ శాంక్షన్ ఈ విధంగా చాలా రకాల డౌట్స్ పైన మనం నెంబర్ ఆఫ్ యూడ్యూస్ చేయడం జరిగింది అలాంటి న్యూస్ కోసం చేయాలంటే టీఎస్ఈ పాస్ టీఎస్ఈ పాస్ చేయపాలని అనేది చెప్పేసి యూట్యూబ్లో సర్చ్ చేసినట్లయితే వారికి సంబంధించిన నెంబర్ ఆఫ్ లైవ్ సెషన్స్లో వచ్చి నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది అదేవిధంగా ఫొటోస్ రిడ్యూస్ చేయడం కూడా ఎలా అనే దానిపైన కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేయడం జరిగింది ఏదైనా సరే టీఎస్ఈ పాస్కు సంబంధించి కావచ్చు ఎడ్యుకేషన్కి సంబంధించిన వివరాలు కావచ్చు ఏదైనా సరే జెన్యున్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు మరి అలాంటి న్యూస్ అలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే మన ఛానల్ కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఎన్నో వీడియోలు మనం షేర్ చేస్తూ ఉంటాం ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని షేర్ చేయడం వల్ల సో వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో అందరి గ్రూప్లో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మా టీఎస్ఈ పాస్కు సంబంధించి ఫ్రెష్ అప్లికేషన్స్ అదేవిధంగా రెన్యువల్ అప్లికేషన్స్ ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ అవుతుందా లేదా మా బుర్ర అంత పాడైపోతుందా అని చెప్పి చాలా మంది అంటా ఉన్నారు సో నేనైతే డ్యామ్ షూట్గా చెప్తున్నాను డేట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది సో ఎందుకు ఇంత గ్యారంటీగా చెప్తున్నాను అని అంటే సో లాస్ట్ ఇయర్లో కూడా మనకి ఇదే విధంగా అక్టోబర్లో లాస్ట్ డేట్ ఇచ్చారు దాని తర్వాత డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా చేశారు అంటే లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ వన్ టూ టైమ్స్ ఈ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ చెక్ ఇప్పుడు ఏది ఇచ్చారు మనకు ట్వంటీ వన్ ట్వంటీ టూ సో ఇది మనకు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ అని ఇచ్చారు మరి లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఎప్పటివరకు ఇచ్చారు ఫ్రెష్ అప్లికేషన్స్ అయినా సరే రెన్యువల్ అప్లికేషన్స్ అనేవి సో మొన్న పైన ఆగస్టు మంత్ వరకు కూడా వాళ్ళు డేట్ ఎక్స్టెండ్ చేశారు సో అంటే దాదాపుగా త్రీ టూ త్రీ మంత్స్ వరకు కూడా మనకు లాస్ట్ ఇయర్కి సంబంధించి అప్లికేషన్ ఇచ్చారు అట్లా అంటే మరి ప్రెసెంట్ అప్లికేషన్ సో డెఫినెట్గా వాళ్ళు డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో అది చేస్తారా లేదా అనేది కూడా మీకు దీంట్లో క్లారిటీ ఇస్తాను సో ఫస్ట్ ఫ్రెష్ అప్లికేషన్స్ డేట్ అనేది పక్కాగా ఎక్స్టెండ్ అవుతుంది ఎందుకు అవుతుంది అనేది మీకు చెప్తాను సో ఇక్కడ ఫ్రెష్ అప్లికేషన్స్ కనుక చెక్ చేసుకుంటే మరి ఫ్రెష్ అప్లికేషన్కి సంబంధించి ఎవరు చేసుకుంటారు ఎంబీఎలు అంటే ఎంబీఏ ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావచ్చు పారామెడిలో జాయిన్ అయ్యే వాళ్ళు కావచ్చు లేకపోతే ఎంబీఎస్లో జాయిన్ అయిపోవచ్చు బీటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళు కావచ్చు డిగ్రీలో జాయిన్ పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వచ్చు సో ఎవరైనా సరే మీరందరూ కూడా ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకుంటారు మరి అలాంటి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా ఈ మధ్యనే వస్తున్నాయి సిపికెట్కి చూసుకుంటే మొన్ననే వచ్చింది మరి ఎంబీఎంసీకి సంబంధించిన కౌన్సిలింగే కాలేదు సీపీకెట్ కౌన్సిలింగే కాలేదు మన బీటెక్ కౌన్సిలింగ్ అంటే ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయి బీటెక్ ఇంకా జాయిన్ ఏ కాలేదు సో ఈ అడ్మిషన్ ప్రాసెసే కంప్లీట్ కాలేదు కాబట్టి ఫ్రెష్ అప్లికేషన్స్ చేయాలంటే ఖచ్చితంగా కాలేజీలో జాయిన్ కావాలి అడ్మిషన్ తీసుకోవాలి అప్పుడే మనం ఫ్రెష్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఓ పక్క అడ్మిషన్స్ అవుతున్నాయి కాబట్టి సో ఫ్రెష్ అప్లికేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌటే లేదు ఫ్రెష్ అప్లికేషన్స్ డేట్స్ అయితే పక్కగా ఎక్స్టెండ్ అవుతాయి సో దీంతో పాటు ఇక్కడ మరి ఫ్రెష్ అప్లికేషన్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి ఏంటి అని చెప్పేసి దీనికి సంబంధించిన సమాచారం కూడా ఉంది ఆల్రెడీ దీనిపైన ఒక వీడియో చేశాను ఒక చెక్ చేసుకోండి సో ఓకే అన్న ఫ్రెష్ అప్లికేషన్స్ ఉంటే ఓకే మా రెన్యువల్ అప్లికేషన్ పరిస్థితి అండి ఇక రెన్యువల్ అప్లికేషన్స్ కూడా మీరు చెక్ చేసుకుంటే రెన్యువల్ అప్లికేషన్స్ మనం చేయాలంటే బ్యాంక్ పాస్బుక్ ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే బ్యాంక్ పాస్బుక్ ఓబీసీ వాళ్ళకైతే అవసరం లేదు సో ఇది పక్కన పెట్టేదా మరి పాస్ మేమో అంటే కొంతమందికి ఎగ్జామ్సే రాలేదు కొంతమంది ఎగ్జామ్స్ అయితే రిజల్ట్సే రాలేదు రిజల్ట్స్ వస్తే మెమోలు రాలేదు కాబట్టి సో ఇక్కడ పాస్కు సంబంధించిన మెమో లేదు ఒకవేళ మీ దగ్గర మెమో ఉందనుకోండి అంటే వన్ వందో టూ వన్ అంటే రీసెంట్ మేమో ఏదైనా ఉంటే ఆ మెమోని బేస్ చేసుకుని కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ ఇన్కమ్ అఫిడవిట్ ఒరిజినల్ ఇన్కమ్ అఫిడవిట్ అంటే ఇది అందరి దగ్గర ఉంటుంది చాలామంది అన్న మాకు బాండ్ పేపర్ దొరకట్లేదు అంటున్నాను టెన్ రూపీస్ కానీ ట్వంటీ రూపీస్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ ఏదైనా పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రాంక్లింగ్ స్టాంప్ కూడా వేసి సబ్మిట్ చేయొచ్చు సో ఇదైతే ఓకే ఇది అందరి దగ్గర ఉంటుంది నెక్స్ట్ కాలేజ్ బోన్ అఫైర్ సర్టిఫికేట్ కూడా కాలేజీలు ఓపెన్ చేయలేదు కొన్ని కాలేజీలు కొన్ని కాలేజ్ ఇవ్వట్లేదు సో ఎక్కడైతే ఇది ఈ సెకండ్ పాయింట్ అయితే మనం చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్స్ కాలేదు ఎగ్జామ్స్ అయితే రిజల్ట్స్ రాలేదు రిజల్ట్స్ వస్తే మేము రాలేదు ఒక మీకే కాదు చాలా మనకు పారామెడికల్ వాళ్ళకైతే ఫస్ట్ రిజల్ట్స్ రాలేదు ఎగ్జామ్స్ కాలేదు సో ఈ విధంగా కొన్ని డిగ్రీలకు ఎగ్జామ్స్ అయినాయి కొన్ని డిగ్రీలకు ఎగ్జామ్స్ కాలేదు ఎగ్జామ్స్ అయితే రిజల్ట్స్ రాలేదు కాబట్టి సో చాలా మంది కూడా ఓన్లీ థర్టీ పర్సెంట్ పీపుల్ మట్టికే మనకు రెన్యువల్లో అప్లికేషన్ చేసుకున్నట్టుకైతే సమాచారం ఉంది సో సో ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా మనకు లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది ఎందుకంటే అప్లై చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకవేళ అప్లై చేయడానికి వీలు అంటే లాస్ట్ డేట్ అయిపోయినా కూడా డెఫినెట్గా ఇది ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి మీ తరపున సోషల్ మీడియాలో సో ఖచ్చితంగా నేను నా వంతు సాయంగా నేనైతే నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇదైతే మీకు డౌటే లేదు ఇది కూడా లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది రెండు వేల అప్లికేషన్స్ అనే సరే ఫ్రెష్ అప్లికేషన్స్ అనేసరి సో ఇవి ఎట్లా కూడా మీకు డేట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది మరి వరకు ఎక్స్టెండ్ అవుతుందంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా లాస్ట్ ఇయర్లో వాళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది మరి ఈసారి కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇక మీకు లాస్ట్ డేట్ గురించి కొంచెం ఏంటి టెన్షన్ తగ్గిందనుకుంటున్నాను రెన్యువల్ అప్లికేషన్ వాళ్ళకు ఫ్రెష్ అప్లికేషన్స్ వాళ్ళకు కానీ ఇక్కడ ఈ ఇబ్బంది ఏం లేదన్నా మేము రెన్యువల్ చేద్దాం కాబట్టి రెన్వల్ చేద్దాం అనుకుంటే మాకు ఇక్కడ బ్యాంకుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి పాస్కు సంబంధించిన సమస్యలు ఉన్నాయి అని అంటున్నారు చాలామందికి అవే సమస్యలు ఉన్నాయి ఎందుకంటే బ్యాంకులు అన్ని కూడా మెర్జ్ అయిపోయినాయి అయిపోయిన బ్యాంకులు కొన్ని బ్యాంకుల లిస్టు ఆ సైట్లో లేదన్నా మా యాప్స్ కూడా లేదన్నా అని చెప్పి చాలామంది అంటున్నారు సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ ఎందుకంటే బ్యాంకులన్నీ అయిపోయిన తర్వాత బ్యాంకుకి వెళ్తే ఆ బ్యాంక్ ఆయన ఏమంటున్నాడు మేము పాస్బుక్ ఇవ్వమని చెప్పేసి ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అన్ని మనకి జెన్యున్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి జెన్యున్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మీకు లాస్ట్ అనేది ఖచ్చితంగా మీకు రెన్యువల్ వాళ్ళకైనా సరే ఫ్రెష్ అప్లికేషన్ వాళ్ళకైనా సరే ఖచ్చితంగా మీకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు ఇక మరి దీంట్లో వచ్చిన మార్పులు ఏంటన్నా అన్న సో దీంట్లో వచ్చిన మార్పులు ఏంటంటే ఫ్రెష్ అప్లికేషన్స్ అయినా సరే రెన్యువల్ అప్లికేషన్స్ అయినా సరే దీంట్లో కొన్ని మార్పులు అయితే వచ్చాయి సో వాటికి సంబంధించిన మార్పులు ఏంటి ఇంత చాలా మంది అంటూ ఉన్నారు అన్న మా డీటెయిల్స్ అన్ని యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారంగా ఆధార్ కార్డులో ఉండాలని చెప్పేసి అంటున్నారు అవును వాస్తవానికి అదే విధంగా ఉండాలి ఒకవేళ లేకపోతే ఏమన్నా అవుతుందంటే సో ఏం ఇబ్బంది ఏం లేదు దానికి సంబంధించి కొంచెం వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది ఏ విధంగా ఇచ్చారో చెక్ చేద్దాం సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నాను నైన్ టెన్ ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేశాను అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఆధారంగా ఇక్కడ మనకు డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ ఎంటర్ అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్ సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసేపు యాజ్ పర్ ఎస్ నెక్స్ట్ ఆధార్ కార్డులో మన నేమే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో ఈవెన్ మీ ఆధార్ కార్డులో స్మాల్ లెటర్స్ ఉన్నా సరే ఇక్కడ అయితే ఆటోమేటిక్గా క్యాపిటల్ లెటర్ తీసుకుంటే దీని ప్రకారంగా మనము ఆధార్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసేసి యూఐడి అంటే మన ఈ ఆధార్కు సంబంధించి ట్వెల్వ్ డిజిట్స్ నెంబర్ ఉంటే ట్వెల్వ్ డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేసేసి సో చెక్ చేసుకోవాలి సో ఇక్కడ అంటే యాజ్ పర్ ఆధార్ డీటెయిల్స్ ఉన్నా లేక ఆధార్ యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్ ఒకవేళ మ్యాచ్ అయినా కాకపోయినా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఎస్ఎస్సీ ప్రకారంగా ఈ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా ఈ డీటెయిల్స్ వెరిఫై అయితే సరిపోతుంది సో ఇదైతే కొంచెం వెసులుబాటు ఇచ్చారు ఇది రెన్వల్ వాళ్ళకైనా సరే ఫ్రెష్ వాళ్ళకైనా సరే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి చాలా మంది రెన్యువల్లో మాకు చాలా ఇబ్బంది అవుతుంది రెన్యువల్ అప్లికేషన్స్లో మాకు బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్ చేద్దామంటే మాకు చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి అంటున్నారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేశాను రీసెంట్గా నేను ఒక అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేశాను సో దానికి సంబంధించిన స్క్రీన్ మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ ఫస్ట్ స్క్రీన్లో మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఫస్ట్ స్క్రీన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు అంటే ఫస్ట్ మీరు అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత సెకండ్ పేజ్కి వెళ్ళిపోతాం సెకండ్ పేజ్లో మనకు ఏ కాలేజీలో అయితే చదవో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు రెన్వల్ వాళ్ళకైతే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్క్రీన్కి వెళ్దాం నెక్స్ట్ స్క్రీన్లో ఇక్కడ అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకోవచ్చు మెయిన్గా వచ్చేసి ఇక్కడ బ్యాంకుకు సంబంధించి చాలామంది కన్ఫ్యూజన్ ఉన్నారు ఇక్కడ అందరికీ ఎస్సే ఉంటుంది అంటే మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎడిట్ చేయాలా వద్దా అనేది మీ ఇష్టం కాదు ఈసారి అయితే అన్ని బ్యాంకులు ఇక్కడ కైండ్లీ వెరిఫై యువర్ బ్యాంక్ డీటెయిల్స్ యాజ్ ఫర్ మిర్జిడ్ బ్యాంక్స్ సో ఇక్కడ మెర్జైన బ్యాంక్ ప్రకారంగానే మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయమని అంటున్నారు అంటే మనం అప్లోడ్ చేసే ఆ బ్యాంక్ ఫస్ట్ పేజ్ పాస్బుక్ కూడా ఖచ్చితంగా మనకు మెర్జైనటువంటి బ్యాంకు డీటెయిల్స్ ఉంటేనే బెస్ట్ లేదు అని అంటే అకౌంట్ వెరిఫికేషన్ పెండింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా మీ ఏదైతే అకౌంట్ ఉందో ఈ అకౌంట్ మీ ఆధార్కు సింక్ అయిందా లేదా అంటే లింక్ అయిందా లేదా సీడెడ్ విత్ ఆధార్ నెంబర్ అని ఉంది ఒకవేళ ఎస్సు ఉంటే ఎస్ ను ఉంటే నో కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు ఇబ్బంది అవుతుంది ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి అదేవిధంగా మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్కు లింక్ చేసుకున్న ప్రయత్నం చేయండి ఆధార్ కానీ పాన్ కానీ ఖచ్చితంగా లింక్ చేసుకోండి ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు యూజ్ అవుతుంది సో కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకున్న ప్రయత్నం చేయండి ఇక బ్యాంకుకి వచ్చేసి బ్యాంకులో చాలామంది అన్న బ్యాంక్ వస్తలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు మనకు దీంట్లో అంటే అంటే తెలంగాణలో ఉన్నటువంటి బ్యాంకు లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు తెలంగాణలో ఉన్న బ్యాంకు లిస్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తెలంగాణ స్టేట్ కార్పొరేట్ బ్యాంకు యూకో బ్యాంకు యూనియన్ బ్యాంకు ఈ బ్యాంకులో మీకు అకౌంట్ ఉంటే సరిపోతుంది ఆ బ్యాంకు కంపల్సరీగా మన తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే అది వ్యాలిడ్ అవుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి దాని ప్రకారంగా మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోగానే ఇక్కడ మనకు ఆ బ్యాంకు ఏ డిస్ట్రిక్ట్లో ఉంది బ్యాంకు సంబంధించిన బ్రాంచెస్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలి సో మళ్ళీ చెప్తున్నాను మీ అంత ముందు ఆంధ్ర బ్యాంక్ అయితే ఆ ఆంధ్ర బ్యాంకు మళ్ళీ అప్లోడ్ చేస్తా అంటే రేపు పొద్దున్న మీ అకౌంట్ ఫామ్ కనుక రిజెక్ట్ చేస్తారనుకోండి మీకే అయిపోతుంది కాబట్టి ఆ బ్యాంకుకు సంబంధించిన మేనేజర్తో మాట్లాడి స మాకు ఈ పాస్ అప్లికేషన్లో కంపల్సరీగా మెర్జైన బ్యాంకు డీటెయిల్స్ అడుగుతున్నారు మీరు దయచేసి మాకు ఈ ఫస్ట్ అంటే ఈ మెర్జైనటువంటి బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ మేము ఫస్ట్ పేజ్ అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా పాస్బుక్ ఇవ్వమని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేయండి ఎందుకంటే నేను ఇష్యూస్ అయితే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది ఈవెన్ గుర్తుపెట్టుకునే ఒక విషయం నేను మరీ మరీ చెప్తున్నాను ఫ్రెష్ వాళ్ళకైనా సరే రెండు వాళ్ళ వాళ్ళకైనా సరే ఏ స్టేజ్లో అయినా సరే మీ ఈ పాస్ అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఆ అమౌంట్ అంతా మీరే పే చేయాలి స్టూడెంటే పే చేయాలి స్టూడెంట్ బాధ్యత అయ్యో మా కాలేజీ వాళ్ళు చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు కాదు కాలేజీకి కావాల్సింది ట్యూషన్ ఫీజ్ డబ్బులు అది గవర్నమెంట్ ఇచ్చిన ఓకే లేకపోతే మీరు ఇచ్చిన ఓకే కాబట్టి ఇక్కడ రిజెక్ట్ అయితే గవర్నమెంట్ ఇవ్వదు కాబట్టి బై డిఫాల్గా ఎవరు ఇవ్వాల్సి వస్తుంది స్టూడెంట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇది స్టూడెంటే బాధ్యత కాబట్టి స్టూడెంట్ ఓన్ రిస్క్ కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసేసి ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ పేజ్ యాజ్ పర్ మిర్జిడ్ బ్యాంక్ డీటెయిల్స్ ప్రకారంగా అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రెన్యువల్లో ఇక్కడ మేము కంపల్సరీగా అప్లోడ్ చేయమంటున్నాం మనం పాస్ అయ్యే కాలేదు పాస్ సారీ ఎగ్జామ్స్ ఏ కాలేదు ఎగ్జామ్స్ అయితే రిజల్ట్స్ రాలేదు రిజల్ట్స్ రాకపోతే మనకి మేము రాదు కాబట్టి సో ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎగ్జామ్స్ కాలేదు కొంతమందికి రిజల్ట్స్ రాలేదు కొంతమందికి మేమో రాలేదు కాబట్టి ఇది కూడా జెన్యున్ ప్రాబ్లమే ఒకవేళ మీ దగ్గర బ్యాంకుకు సంబంధించి సారీ ఈ రిజల్ట్స్కి సంబంధించిన ప్రీవియస్ సెమిస్టర్కి సంబంధించిన మేము ఉంటే మేము అప్లోడ్ చేయచ్చు బ్యాంకుకు సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ నెక్స్ట్ వచ్చిన మెమో ఉంటే మేము ఇన్కమ్ అఫిడవిట్ ఇన్కమ్ అఫిడవిట్ హండ్రెడ్ కేబీ లోపు మీరు ఇన్కమ్ అఫిడవిట్ అప్లోడ్ చేయాలి ఇన్కమ్ ఆఫిడేవిట్లో చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ పెద్ద ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ దీంతో పాటు స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనాఫై సర్టిఫికేట్ ఇవి అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేయాలి సో రావట్లేదు అని చెప్పేసి ఉంటున్నారు ఓటీపీలు ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ మనకు దీనికి సంబంధించి కూడా ఇక్కడ టెలికామ్ రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా దీంట్లో కూడా ఈ ఓటీపీకి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది సో ఆ ఓటీపీలు ఒక మన ఆధార్కు సంబంధించి కావచ్చు రకరకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన ఎస్ఎంఎస్లు కావచ్చు లేదా బ్యాంకు సెక్టర్ సంబంధించిన ఎస్ఎంఎస్లు కావచ్చు ఈ విధంగా ఈ రూల్స్ చేంజ్ చేసేసరికి ఓటీపీల సమస్య కూడా కొంచెం ఉంది దాంతోపాటు సర్వర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి బ్యాంకులు మెజ్జ్ అయిపోయినాయి ఓటీపీలు రావట్లేదు ఎగ్జామ్స్ అయినాయి కొంతమంది ఎగ్జామ్స్ అయితే రిజల్ట్స్ రాలేదు ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈ రెన్యువల్కి సంబంధించిన డేట్ అయినా సరే ఫ్రెష్ అప్లికేషన్స్కి సంబంధించిన డేట్స్ అయినా సరే అవన్నీ కూడా ఎక్స్టెండ్ అవుతాయి కాబట్టి మీరు కొంచెం ఓపికొద్ది ఉండండి ఒకవేళ దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను అంతేగాని ఆగమాగం అయిపోయి మీరు అప్లికేషన్ ఫామ్లో పొరపాట్లు చేయకండి తప్పులు చేయకండి నేను పదే పదే చెప్తున్నాను అది చిన్న అమౌంట్గా థర్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఉంటుంది మరి అలాంటి అమౌంట్ రిజెక్ట్ అయితే మీరే పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అప్లై చేసే ప్రయత్నం చేయండి కొంచెం బ్యాంకులకు సంబంధించినటువంటి అకౌంట్ తీసుకోండి చాలా మంది అంటున్నారు పేరెంట్స్ అకౌంట్ పెట్టి పేరెంట్స్ అకౌంట్ యాక్సెప్ట్ చేయండి సో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంకులలో ఒక అకౌంట్ తీసేసుకునే ప్రయత్నం చేయండి థర్టీ ఫైవ్ థౌసండ్ మనకు అమౌంట్ వస్తుంది స్కాలర్జీకి సో మరి దాంతో పాటు బీసీఎస్ఈ ఇష్ట వాళ్ళకి అయితే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ మధ్య స్కాలర్షిప్ కూడా వస్తుంది కాబట్టి మరి ఒక ఫైవ్ హండ్రెడ్ లేకపోతే థౌసండ్ రూపీస్ పెట్టేసి ఒక అకౌంట్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పి అంటే ఒపీనియన్ కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరి అప్లికేషన్ ఫామ్ను మీరు ఇప్పుడు ఫిల్ చేసుకుంటారా రేపు పొద్దున ఫిల్ చేస్తారా లేకపోతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపలి చేస్తారా అనేది మీరే డిసైడ్ చేసుకోండి సో నాకైతే నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ రెన్యూవల్ అప్లికేషన్ డేటు అదేవిధంగా ఈ ఫ్రెష్ అప్లికేషన్ డేట్ అయితే ఖచ్చితంగా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇందాక మీరు మనం డిస్కస్ చేయడం జరిగింది ఇన్ని రకాల సమస్యలు ఇన్ని రకాల సమస్యల్ని ఎదుర్కొని మనం ఒక అప్లికేషన్ ఫామ్ చేయాలంటే అంత ఈజీ కాదు కాబట్టి ఇటు గవర్నమెంట్ సైడ్ కూడా చాలా సమస్యలు ఉన్నాయి స్టూడెంట్కు సంబంధించి కూడా చాలా జెన్యున్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రీజన్స్ అన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ పాస్ వాళ్ళు డెఫినెట్గా ఈ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం రిలీఫ్గా ఉండండి దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏమైనా అఫీషియల్గా వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం ప్రయత్నం చేస్తాను అంతేగాని తప్పులైతే చేయకండి మరి ఇలాంటి న్యూస్ అప్డేట్స్ ఏదైనా సరే జెన్యున్ గా మీ దాకా రావాలంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒక ఫ్రెండ్స్ జై హింద్